రెండవ అలంకారము చాకాను అలంకారం నుంచి నేర్చుకున్నాం. చాకాను రాస అలంకారము చాక చేకులు. చేకులు అంటే చేకులు అంటే పండితులు పండితులు. చాకాను ఇందులో చేకులు అంటే పండితులు. చాక చాక అంటే జంట అని అర్థం. జంట అని అర్థం. జంట అని అర్థం. చాకాను అలంకారము చేకులు అంటే పండితులు, చాక అంటే జంట. అయితే గురించి నేర్చుకున్నాం చాకాను అలంకారము అర్థభేదంతో 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 కూడిన అర్థభేదంతో కూడిన అక్షర సముదాయము అక్షర సముదాయం అర్థభేదంతో కూడిన అక్షర సముదాయము విను వెంటనే విను వెంటనే వచ్చినట్లు చెబితే వచ్చినట్లు వచ్చినట్లు చెబితే చెబితే ఇది చాకాను రాస అలంకారము. అర్థభేదంతో కూడిన అక్షర సముదాయం విను వెంటనే వచ్చినట్లు చెబితే ఇది చాకాను రాస అలంకారము అంటారు. అలాగే అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయము పక్క పక్కనే వస్తే చాకాను రాస అలంకారము. అర్ధభేదంతో కూడిన అక్షర సముదాయము పక్కపక్కనే వస్తే ఇది చాకాను అలంకారము. దీనికి ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ పాప సం హరుడు హరుడు పాప సం హరుడు హరుడు. చూడండి చూద్దాం ఒకసారి. హరుడు 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 అనేది హరుడు అనేది పక్కపక్కనే వచ్చి కానీ దీని అర్థం వేరు దీని అర్థం వేరు. దీన్ని ఈ అర్థం అనేది ఒకే లెక్కించి హరుడు అంటే శివుడిని అర్థం, ఈ అర్థం అంటే శివుడిని అర్థం. రెండు అర్థం కూడా ఒకే అర్థం అర్థభేదంతో కూడిన అక్షర సముదాయం కానీ దీని అర్థం వేరే కనిపిస్తుంది దీని అర్థం వేరే కనిపిస్తుంది. ఏ విధంగా చూద్దాం. పాప సంహరుడు పాపాలను సంహరించేవాడు శివుడు. పాపాలను శివుడికి నాశనం చేసే వ్యక్తి శివుడు అనే ఈ సంహరుడు అంటే నాశనం చేసేవాడు. హీరుడు అంటే శివుడు. పాపాలను నాశనం చేసే వ్యక్తి శివుడని అర్థం వస్తుంది. ఇక్కడ ఈ అరుడు అనేవాడు నాశనం చేయడం, ఈ అరుడు అనేది శివుడని అర్థము. అలాగే రెండో ఉదాహరణ నీటిలో తేలు నీటిలో తేలు నీటిలో తేలు తేలుతుంది నీటిలో తేలు తేలుతుంది నీటిలో తేలు తేలుతుంది. తేలు అనేది మనకి కాటు వేసే తేలు. ఈ తేలు అనేది పైకి చెడిపోయిన తర్వాత తేలిపోతుంది కదా తేలడం అనేది. నీటిలో పైకి తేలడం అనేది అర్థం వస్తుంది. ఈ తేలు అనేది కాటు వేసే తేలు వస్తుంది. అందుకే రెండు పదాలు ఒకే విధంగా కనిపించిన రెండు అర్థాలు వేలాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మనకి చాకాను రాస అలంకారం అనేది చెప్పుకోవచ్చు. ఇంకో ఉదాహరణ మీ తమ్ముడికి చెప్పు మీ తమ్ముడికి చెప్పు చెప్పు తెలుగుందని చెప్పు తెలుగుతుందని ఉంది అని ఉందని అంటే మీ తమ్ముడికి చెప్పు చెప్పమాన
చెప్పు కాలేజ్ చెప్పు. ఆ తమ్ముడికి చెప్పమంటుంది అన్నమాట, చెప్పడం ఎందుకు ఇంత తప్పు చేస్తుంటాడేమో అని. చెప్పు తిరుగుతుందని, కాలి చెప్పు తిరుగుతుందని. అలాగే ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. పూజారి జారిపడ్డారు, పూజారి జారిపడ్డారు, పూజారి ఇక్కడ జారి జారి. ఈ పూజారి అనేది, పూజారి అనేది గుడిలో పూజారి, ఇక్కడ జారి. ఈ జారి అనేది పడ్డారు, పూజారి అనేవాడు, పూజారి వేరు, జారి వేరు, జారి పడ్డవాడు పడిపోవడం అన్నమాట. ఈ రెండు అర్థాలు ఒకలా కనిపిస్తున్నా, రెండు పదాలు ఒకలా కనిపిస్తున్నా, అర్థాలు వేరువేరులా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది చాకాను ప్రాస అలంకారము అంటారు. నీకు వంద వందనాలు, వంద వందనాలు, నీకు వంద వందనాలు. వంద అనేది సైన్యం తెలియజేస్తుంది, వందనాలు అనేది నమస్కారాలు అనేవి చెప్పుకోవచ్చు. అందుకే రెండు పదాలు ఒకలా కనిపించిన అర్థాలు వేలా చూస్తున్నాయి కాబట్టి ఇది చాకాంతస అలంకారమని చెప్పుకోవచ్చు. లలిత లలితంగా నాట్యం చేస్తుంది. లలిత అనేది ఒక స్త్రీ నామవాచకం. లలితంగా గొప్పగా అందముగా నాట్యం చేస్తుంది. లలిత అనేది స్త్రీ నామము నామవాచకము. లలితంగా అనేది అందముగా నాట్యం చేస్తుంది. లలిత లలిత ఒకే పదము ఒకేలా కనిపించిన దీని అర్థాలు అనేది వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇది చాకాంతసలంకారమని చెప్పవచ్చు. ఆవిడ తొక్క తొక్క, ఆవిడ తొక్క తొక్క అనేది తొక్కరాలు అనేది అంటే దాన్ని కొమ్మరాలు అనేది తొక్క తొక్క వేరువేరుగా అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇది చాకాంతసలంకారమని చెప్పవచ్చు.